వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు. పాలీ హౌసుల్లో లాభాలు పండిస్తున్న క్యాప్సికం సాగు. ఆధునిక వ్యవసాయంలో పాలీ హౌస్ స్వేచ్ఛ విధానం యొక్క పాత్ర నానాటికీ పెరుగుతోంది. 4 నుండి 5 ఎకరాల్లో వచ్చే దిగుబడిని కేవలం 1 ఎకరంలో సాధించటం, పరిమిత నీటి వనరులు ఎరువులతో అతి తక్కువ రిస్క్తో రైతుకు సిరులు అందించే సాంకేతిక పరిజ్ఞానంగా పేరుగాంచింది పాలీ హౌస్ టెక్నాలజీ. పూర్తిగా ఇండోర్లో పంటలు వేయటం, వాతావరణాన్ని పంటలకు అనుగుణంగా మలుచుకునే అవకాశం ఉండటంతో రైతులు 365 రోజులు అధిక వాణిజ్య విలువలు ఉండే పూలు కూరగాయలను సీజన్తో సంబంధం లేకుండా పండించి మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ అభ్యుదయ రైతు తాళ్ళూరి పాపారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ గ్రామానికి చెందిన ఈయన కూరగాయల సాగులో చుట్టుపక్కల గ్రామాల్లో చెయ్యి తిరిగిన రైతుగా పేరుగాంచారు. ఏటా 30 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తూ నిత్యం 50 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈయన కృషిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం 2016 సంవత్సరంలో రైతు దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందించి సత్కరించింది. ఆధునిక సాగు పద్ధతుల ఆచరణలో ఎప్పుడూ ముందుండే పాపారావు 2016లో ప్రభుత్వ చేయూతతో 2 ఎకరాల్లో పాలీ హౌస్ ను నిర్మించారు. అంటే 8,000 చదరపు మీటర్లలో పాలీ హౌస్ నిర్మాణానికి 67,60,440 రూపాయలు ఖర్చవగా దీనిలో ప్రభుత్వం 70% రాయితీ అందించింది. దీనిలో రైతుకు మొత్తం అయిన ఖర్చు కేవలం 20,28,000. ఎకరానికి ఒక పాలీ హౌస్ చొప్పున నిర్మించిన ఈయన 6 ఎకరాల్లో షెడ్ నెట్ హౌసులు కూడా నిర్మించి వ్యవసాయం చేస్తున్నారు. 3 పంటలు తీసే విధంగా సాగు ప్రణాళిక రూపొందించుకున్నారు. జూన్ నెల నుండి నారు మొక్కలను పెంచి రైతులకు అందిస్తారు. అక్టోబర్ నుండి క్యాప్సికం సాగు చేస్తారు. మార్చి నుండి స్వల్పకాలంలో చేతికొచ్చే కీరాదోస సాగుతో మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల మిరప కూరగాయల నారు మొక్కలకు పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో క్యాప్సికమును కొంత ఆలస్యంగా సాగు చేశారు. అయినా మంచి ఫలితాలు వస్తున్నాయని రైతు చెబుతున్నారు. నా పేరు తాళ్ళూరి పాపారావు అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామము. నాకు హార్టికల్చర్ వాళ్ళు 2 ఎకరాలు పాలేవుజు సబ్సిడీతోటి 2016లో ఇచ్చారండి. 70% సబ్సిడీ ఇచ్చారండి. 30% మేము పే చేసుకున్నామండి. తెలంగాణ గవర్నమెంట్కి మేము చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ పాలేవుజులో నేను ఇంతకుముందు ఫస్ట్ క్యాప్సికం వేశాను. 2 మరి ఎండాకాలం వచ్చి కీరదోస పండించానండి. పోయిన సంవత్సరం 2 సంవత్సరాలు అదే పంట పండించాను. మంచి ఆశాజనకంగా ఉంది. మాకు కీరదోస కూడా మంచి ఎండాకాలం మంచి ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం వచ్చేసి అండి, మాది నార్మల్ నర్సరీ ఉందండి. ఫస్ట్ అధిక వర్షాలు బాగా పడతా ఉంటే ఈ నార్లు పెంచేయడానికి మాకు షైనట్ల కింద ఇబ్బందిగా ఉంటే నేను ఈ పాలేవుజులో మేము నార్లు పెంచుకున్నామండి. నార్లు చాలా ఆశాజనకంగా వచ్చినాయి. ఈ పాలేవుజులు నార్లు పెంచడం వల్ల మాకు మంచి ఆరోగ్యంగా వచ్చినాయండి. మొక్క బాలు కూడా గట్టిగా కట్టింది. 30-35 రోజులకే యాతకు వచ్చిందండి. అదే షేడ్ నెట్ కింద అయితే 45 రోజులు పట్టేది. దీంట్లో మాకు వారం ముందే సేమ్ వచ్చింది. మొక్క కూడా రైతులు వేసిన మొక్కలు కూడా బాగున్నాయి, సాగులు బాగాలేదు, నారు మంచి హెల్దీగా ఉందని రైతులు కూడా మంచిగా చెప్పారండి. ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు ఉండటం వల్ల మాకు పాలేవుజులు ఉండటం వల్ల మాకు చాలా ఇలా ఉపయోగపడ్డాయండి. మా బ్రదర్స్ కూడా ఒక 5-6 అన్నదమ్ములను మేము అందరం వ్యవసాయం చేస్తున్నాము. అందరికీ నార్లు సప్లై చేసామండి. ఈ నార్లు చాలా ఆశాజనకంగా పెరిగినాయి. ఈ సంవత్సరం మంచి ఆదాయం కూడా మేము నార్ల ద్వారా పొందాము. అక్టోబర్తో నార్లు అయిపోయినాయండి. మేము అక్టోబర్ నెల కన్నా మొత్తం బెడ్లు చదువుకొని అదే బెడ్ల మీద
పాత ఇంతకుముందు డ్రిప్పే లైన్ చేసుకొని మనం క్యాప్సికం వేసుకున్నామండి. ఈ క్యాప్సికం చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ క్యాప్సికం వైరస్ కూడా స్ప్రెడ్ అవ్వలేదు. పోయిన సంవత్సరం ముందుకోలేయటం వల్ల మాకు వైరస్ స్ప్రెడ్ అయ్యేది. వైరస్ స్ప్రెడ్ అవ్వటం వల్ల కొద్ది దిగుబడి తగ్గింది. ఈ సంవత్సరం ఇంత మటుకి మాకు బొబ్బ రాగం కానీ వైరస్ కానీ ఏమి స్ప్రెడ్ కాలేదు. మొత్తం ఫాలి హౌజ్ 2 ఎకరాలను, మా గ్రీన్ హౌజ్ అది షైన్ నెట్ 1-4 ఎకరాలు ఉంది, మొత్తం 6 ఎకరాలు మొత్తం క్యాప్సికం పండిస్తున్నాము. మేము ప్రతిరోజు రోజు 5 క్వింటాలు ఉదయం పోటే మా వర్కర్లతో రోజు 5 క్వింటాలు పొద్దున్నే కోసి 30 కేజీలు ప్యాకింగ్ చేసి మాకు దగ్గరలో ఉన్న రైతు బజారు, అంటే కొత్త కూడా అండి మాది ఇండస్ట్రీ ఏరియా, మాకింతకుముందు మాకు క్యాప్సికం రావాలంటే బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ అట్టపెట్లలో వచ్చేయండి. అవి ఇక్కడికి వచ్చేసరికి కాయ నాణ్యత కొద్ది వడబడి ఉండేవి. మా ఈ ఫ్రెష్ సరుకుంటం వల్ల మంచిగా మొగ్గు చూపెడుతున్నారండి వ్యాపారస్తులు. 9 కల్లా మేము రైతు బజార్ పంపిస్తాం. రైతు బజార్లో మంచి రోజు 5 క్వింటాల నుంచి 8 క్వింటాల మటుకు అమ్ముడుపోతుంది. మంచి లాభాలు వచ్చేటట్టు మాకు అనిపిస్తున్నాయండి. క్యాప్సికం సాగుకు పగటి ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి ఉష్ణోగ్రత 18 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ప్రాంతాలు అనుకూలం. గాలిలో తేమ శాతం 50 నుంచి 60 మధ్య ఉండాలి. వాతావరణ ఒడుదుడుకులతో సంబంధం లేకుండా పాలిహౌసుల్లో పూర్తిగా రక్షిత వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను నియంత్రించే అవకాశం ఉంటుంది. గాలిలో తేమ శాతాన్ని అదుపులో ఉంచేందుకు ఆటోమేటిక్ ఫాగర్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. పాలిహౌస్ చుట్టూ 50% నెట్ ఏర్పాటు చేస్తారు కనుక పురుగుల తాకిడి చాలా తక్కువ. ప్రతిరోజు డ్రిప్ ద్వారా నీటిని ఎరువులను అవసరం మేరకు అందించే వెసులుబాటు ఉండటం ఈ విధానంలోని ప్రత్యేకత. రైతు పాపారావు గతంలో బెడ్ల నిర్మాణానికి 250 ట్రక్కుల ఎర్రమట్టి తొలించారు. క్యాప్సికం మొక్కలు 12 నుంచి 15 అడుగులు ఎత్తు పెరుగుతాయి కనుక ఎదిగే కొమ్మలను ఎప్పటికప్పుడు దారాలతో పైన ఉన్న ఫ్రేమ్కు కట్టి స్టేకింగ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పరదారను పైకి కట్టి ఉంచాలి. లోపల మరో తెర ఉంటుంది కనుక బయటి నుంచి పురుగులు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండదు. అంటే మేము ఇంతకుముందే బెడ్ చేసుకున్నామండి. ఈ బెడ్ వచ్చేసి 60 అంగుళాలు తోటి బెడ్ వేసుకున్నాము. బెడ్ మీద 2 డ్రిప్ లైన్లు పరుచుకొని మొక్కలు వేసుకున్నామండి. ఇది ఎకరానికి వచ్చేసి 18,000 మొక్కలు పట్టాయి. ఈ నారు మేమే మా నర్సులో మేమే పెంచుకున్నాము. 35 రోజుల వయసులో నారు పెంచుకున్నాము. సెమినీస్ కంపెనీ వాళ్ళు వేసామండి. ఈ కంపెనీ మన పోయిన సంవత్సరం కూడా వేసాము. బాగా కాయలు మంచిగా కాసేది. అదే ఇత్తనం ఎన్నుకున్నాము ఈ సంవత్సరం. ప్రతిరోజు రోజు 1 గంట సేపు నీళ్ళు వాటర్ పెడతామండి. 1 గంట సేపు నీళ్ళు పెట్టాక చిన్నప్పుడు రోజు ప్రతిరోజు కేజీ లెక్కే మందు వాడని ఒక మందు షెడ్యూల్ ప్రకారంగా ఫస్ట్ 300 ఒక 15 రోజులు లెక్క రోజు కేజీ లెక్క వాడాము. ఇప్పుడు మళ్ళీ కాపు దశ ఉంది కాబట్టి ప్రతిరోజు 2 కేజీల లెక్క 30-045 అని మందు కాయ ఊరటానికని మందు వాడుతున్నాము. నీళ్ళు ఇచ్చినాక 5-10 నిమిషాల్లో మందు వదులుతాము. అట్లే మేము వేరు వ్యవస్థ రూటు బాగా డెవలప్ కావడానికి ఇసాబియాను సింజంటా వాళ్ళది ప్రతిరోజు 6 లీటర్ లెక్క 1 వారం రోజులు వదిలాము. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి మొక్క ఆరోగ్యంగా పెరిగి రేటు వ్యవస్థ బాగా పెరిగి మొక్క వైరస్ను తట్టుకొని బాగా ముందు ఎత్తున కాపుకు వచ్చే లక్షణాలు ఉన్నాయని మేము అనుభవంతో దీన్ని వర్దులుతున్నాము. క్యాప్సికం పంటకు రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, నల్లి, తెల్లదొమ్మ తాకిడి అధికంగా ఉంటుంది. వీటి నివారణకు వేప నూనెతో పాటు రసాయన మందులను సమయానుకూలంగా పిచికారీ చేస్తున్నారు. జనవరి నుండి దిగుబడి తీస్తున్న ఈయన ఇప్పటికే పంటపై పెట్టిన పెట్టుబడిని పూర్తిగా రాబట్టుకున్నారు. మరో 2 నెలల పాటు నిరంతరాయంగా దిగుబడి వస్తుంది. కాయలను సైజుల వారీగా గ్రేడింగ్ చేసి మార్కెట్కు పంపిస్తున్నారు. ఫాలి హౌజ్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే అండి, సెకింగ్ పేస్ట్ అంటే రసం పీల్చే పురుగులు బెడద చాలా తక్కువ. చుట్టూ మన పరదాలు ఉంటాయి, మన గేట్లు కూడా ఎప్పటికప్పుడు మూసేసుకోవాలి. జాగ్రత్తగా కాలు కడుక్కొని లోనకి రావాలి. టెంపరేచర్ 40 దాటిందంటే పరదాలు లాక్కొని చుట్టూ కట్టెలు లాక్కొని మన ఫాగర్స్ వదులుకుంటే 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిపోయిందండి. మనం 35 నుంచి 35 తెచ్చుకోవచ్చు. వాతావరణ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీనివల్ల మొక్క మంచి ఆరోగ్యంగా పెరిగి ఈ క్యాప్సికం కాయలు బాగా
మంచిగా ఆరోగ్యంగా కాస్తాయండి. కోత కూలీలు చాలా తక్కువ అండి. మాకు ఉదయం పూట ఆరుగురు మనుషులు ఒక 2 గంటలలోనే 5 క్వింటాల్ నుంచి 8 క్వింటాల్ కోస్తారండి. మా మనుషులే ఉదయం పూట గంటన్నరలో కోస్తారు. కోత కూలీలు చాలా సులభం. మన జాలి బస్తాలలో 30 కేజీలు ప్యాకింగ్ చేసి మా దగ్గరలో ఉన్న కొత్తగూడెం రైతు బజార్కు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం 10 కేజీలు 300 రేటు పోతుంది. ఫస్ట్ 450 400 ఎక్కడ పోయినాయి. ఇప్పుడైతే 1 కేజీ 30 రూపాయలు లెక్క 10 కేజీలు 300 పోతుంది. ఇప్పుడు దిగుబడి వచ్చేసి ప్రతిరోజు 6 క్వింటాల్ నుంచి 8 క్వింటాల్ దాకా కోస్తున్నాము. ఒక పాలి రోజు 2 ఎకరాలు కాక షేన్ నెట్లో 5 ఎకరాలు మొత్తం 7-5 వారానికి మాకు వరుస కలుగుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి వారం మళ్ళీ మొదలు పెడుతున్నాము. ఇప్పుడు మనం సుమారు 250 క్వింటాలు తీసామండి. కేజీ వచ్చి 30 రూపాయలు ఎక్కముడు పోతుంది. అంటే క్వింటా 3000 మాకు యావరేజ్గా 7.5 లక్షలు వచ్చినాయి. దీని పెట్టుబడి ఈ సంవత్సరం లేట్ చేయడం వల్ల మాకు చాలా పెట్టుబడి తక్కువైంది. ఇది ఎకరానికి బాగా అయితే 200 నుంచి 250 క్వింటాలు వస్తుందండి. పాలి హౌజ్లో షేడ్ నెట్ల కింద మటుకు 150 క్వింటాలు వస్తుంది. మాకు 250 క్వింటాలు 200 క్వింటాలు అయినా కానీ యావరేజ్ 30 రూపాయలు వేసుకున్నా 10 కేజీలకు 300 ఉన్నా 200 క్వింటాలకి 6 లక్షల ఆదాయం వస్తుందండి. ఇది పెట్టుబడి ఎంత పెట్టినా మేము ఎకరానికి 2 లక్షల కంటే ఎక్కువ కాదండి. మన రోడ్ కూడా 4 లక్షలు నికర ఆదాయం మిగులుతాయని మేము అనుకుంటున్నాము. పోయిన సంవత్సరం కూడా మాకు మంచి ఆదాయమే వచ్చినది. దీని తర్వాత మళ్ళీ మేము కీరదాసు పండిస్తామండి. అప్పుడు జన కీరదాసు ఎండాకాలం బాగా మాకు కొత్తగూడెంలో మంచి సేల్స్ ఉంది. 10 కేజీలు 300 రూపాయల లెక్క కీరదాసు పండిస్తాము. అది తక్కువ టైంలో మాకు తక్కువ పీరియడ్లో మాకు కీరదాసులో ఎకరానికి 2 లక్షల రూపాయలు మా నిలకడ ఆదాయం వస్తుందండి. ఈ పాలి హౌజ్ వల్ల మాకు మంచి ఆదాయమే ఉందని మేము అనుకుంటున్నాం. పాలి హౌస్ లేదా గ్రీన్ హౌస్ల నిర్మాణం అధిక పెట్టుబడితో కూడిన పని. అయితే దిగుబడి ఎక్కువ రావటం, ఆరు బయట పంటలు లేని సమయంలో కూడా సాగుకు అవకాశం ఉండటం వల్ల సాగులో భరోసా ఉంటుంది. కూరగాయలు, పూల పంటలతో పాటు అధిక వాణిజ్య విలువలు ఉన్న అన్ని రకాల పంటలను సాగు చేయవచ్చు. అభ్యుదయ రైతు తాళ్ళూరి పాపారావు అనుసరిస్తున్న సమగ్ర సాగు ప్రణాళిక ప్రతి రైతుకు ఆదర్శనీయం. Oh!